నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనం గత భాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా 2024 మార్చి నెలలో రిలీజ్ చేసిన విద్యా దృక్పథాలు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి లెసన్ అనేది నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నాం. ఈ పార్ట్లో జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ కమిషన్, ఇందులో ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే ఉపాధ్యాయ విద్య, స్కూల్ కాంప్లెక్స్, ఉన్నత విద్య, ఈ మూడు అంశాలు ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండే పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం. ఈ వీడియో అనేది SGT వారికి, SA వారికి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా చేస్తున్నాం. ఇదే కాకుండా కంటెంట్ కూడా 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇదే విధంగా ప్రిపేర్ చేసాం. నచ్చిన వారు చూడండి. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ DSE యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఉపాధ్యాయ విద్య చూసినట్లయితే ఇక్కడ ప్రమాణాలు లేని ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే ట్రైనింగ్ కాలేజెస్ అని మనం పేర్కొంటున్నాం, BED కానీ DED కానీ, ఇటువంటి ట్రైనింగ్ కాలేజెస్లో ప్రమాణాలు లేకుండా ఉంటే ఆ కాలేజీ మీద చర్యలు తీసుకోబడతాయి, కాలేజీలు అనేవి మూసివేయబడతాయి. ఇక్కడ కోర్సులు చూసినట్లయితే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు అనేది ప్రవేశపెట్టబడుతుంది. ఇక్కడ కోర్సు సంబంధించి, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్స్ ప్రవేశపెట్టబడుతుంది. 3 సంవత్సరాల డిగ్రీ చేస్తే ఈ 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల PG అనేది కల్పించబడుతుంది. దీనిలో 1 సంవత్సరం పూర్తిగా పరిశోధనకు కేటాయించబడుతుంది. ఈ 2 సంవత్సరాల PGలో 1 సంవత్సరం పూర్తిగా పరిశోధన, రీసెర్చ్ చేయడానికే కేటాయించబడుతుంది. తర్వాత బీఎడ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరికైతే బోధనలో ఆసక్తి ఉంటుందో, ఈ బోధనలో ఆసక్తి ఉన్నవారికి పోస్ట్ బీఎడ్ సర్టిఫికెట్ కోర్సు కూడా అందించబడుతుంది. పోస్ట్ బీఎడ్ సర్టిఫికెట్ కోర్సు అందించబడుతుంది. పాఠశాల విద్యలో మార్పులకు అనుగుణంగా బీఎడ్ డిఎడ్ ప్రణాళికలో మార్పులు జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం పాఠశాలలో వస్తున్న ఈ విద్యా మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగా బీఎడ్లోనూ డిఎడ్లో కూడా ప్రణాళికలో మార్పులు అనేవి జరుగుతున్నాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టాన్ని NCERT తయారు చేస్తుంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టాన్ని NCERT తయారు చేస్తుంది. NCTE సహకారంతో తయారు చేయడం జరుగుతుంది. ప్రతిభా పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు అనేవి కల్పించబడతాయి. బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఇవ్వబడవు. ఇప్పటివరకు అయితే ఆ యాప్ అని, ఈ యాప్ అని, ఫొటోస్ అని, ఇవన్నీ అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి బోధనేతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపాధ్యాయులకు ఇవ్వబడవు. ప్రతి ఉపాధ్యాయునికి 50 గంటలు శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ యొక్క లిస్టులో ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరి ప్రతి ఒక్కరికి కూడా 50 గంటల శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. ప్రత్యేకంగా నడపబడే స్టాండ్ ఎలోన్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవు. ఇవి మల్టీడిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్గా మారవలసి వస్తుంది. జెండర్ ఇంక్లూజివ్ ఫండ్, ఇది ఎవరికి? SC ST OBC బాలికల విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ను రూపొందించింది. SC ST OBC బాలికలు ఎవరైతే ఉంటారో వారికి విద్య ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కస్తూర్బా విద్యాలయాలు 12వ తరగతి వరకు పెంచబడుతున్నాయి. కస్తూర్బా విద్యాలయాలు అనేవి 12th క్లాస్ వరకు కూడా పెంచబడుతున్నాయి. వెనకబడిన ప్రాంతాల్లో చూసినట్లయితే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు స్థాపించబడతాయి. వెనకబడిన ప్రాంతాలు అన్ని పాఠశాలల్లో కూడా ECCE సెక్షన్లు ప్రారంభించబడతాయి. ఇది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. తర్వాత స్కూల్ కాంప్లెక్స్, కళ, సంగీతం, క్రీడలు, వృత్తిపర అంశాల బోధనకు
వృత్తిపర అంశాల బోధనకు సామాజిక కార్యకర్తలు లేదా ఉపాధ్యాయులు నియామకం అనేది జరుగుతుంది. కళలకు సంబంధించి సంగీతానికి, క్రీడలకి, వృత్తిపర అంశాలకు అన్నింటికి కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయ నియామకం అనేది జరుగుతుంది. లైబ్రరీ, ల్యాబ్స్, ఆట స్థలం, క్రీడా పరికరాలు ఇవి పాఠశాలకు అందించబడతాయి. స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఇది రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది. ప్రతి పాఠశాల అనుసరించవలసిన ప్రమాణాలను ఈ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది నిర్ధారిస్తుంది. పాఠశాల అనుసరించవలసిన ప్రమాణాలను నిర్ధారించడానికి స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్, ఇది ఎందుకు అంటే పాఠశాల విద్యా ప్రమాణాలు నిర్ధారిస్తుంది. స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ పాఠశాల విద్యా ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ఇది SCERT ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతుంది. 3, 5, 8 తరగతులకు సమాన స్థాయి గల పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. ఏ క్లాసు వారికి అంటే 3, 5, 8 తరగతులకు నిర్వహించబడతాయి. తర్వాత ఉన్నత విద్య. ప్రస్తుతం ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మల్టీడిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా మల్టీడిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. ఎప్పటికీ 2030 నాటికి. బహుళ విభాగ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడతాయి. ఉన్నత విద్యా సంస్థలు 3 రకాలుగా ఉన్నాయి. అవి పరిశోధన ప్రధానంగా గల ఉన్నత విద్యా సంస్థలు, బోధన ప్రధానంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు. ఇలా 3 రకాలుగా విద్యా సంస్థలు అనేవి ఉన్నాయి. ఇందులో పరిశోధన ప్రధానంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు ఏంటి అని చూసినట్లయితే వీటిలో పరిశోధన ప్రధానంగా ఉంటుంది. పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి. ఈ పరిశోధన ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థలలో పీజీ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి. ఉదాహరణ చూసినట్లయితే IIT, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. తర్వాత బోధన ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు, వీటిలో బోధనే ప్రధానం. పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి. ఉదాహరణ ఏంటి అంటే రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు. తర్వాత స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు, వీటిలో పరిశోధన ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, పరిశోధన ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థలలోనూ స్వయం ప్రతిపత్తి గల కళాశాలల్లో కూడా పరిశోధన అనేది ప్రధానంగా ఉంటుంది. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి. తర్వాత మెరు, మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మెరు అంటే ఇవి IIT, IIMలతో సమాన స్థాయి సంస్థ. ఈ మెరు అనేది IIT తోనూ, IIMతోనూ సమాన స్థాయి సంస్థ. తర్వాత అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్, ఇది ఎందుకు అంటే ఉన్నత విద్యా సంస్థల నుండి పొందిన అకాడమిక్ క్రెడిట్ను డిజిటల్గా నిల్వ చేసుకోవడానికి. ఉన్నత విద్యా సంస్థ నుండి పొందిన అకాడమిక్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజిటల్గా నిల్వ చేసుకోవడానికి ఈ అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ అనేది రూపొందించబడుతుంది. తర్వాత 4 సంవత్సరాల డిగ్రీ. ఈ 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం బీఎడ్ సెక్షన్కి అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేస్తే 1 సంవత్సరం బీఎడ్ సెక్షన్కు అవకాశం కల్పించబడుతుంది. ఈ 4 సంవత్సరాల డిగ్రీలలో 1వ సంవత్సరం పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. 2వ సంవత్సరం పూర్తి చేస్తే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు. 3వ సంవత్సరం పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. 4వ సంవత్సరం పూర్తి చేస్తే పరిశోధన డిగ్రీ అందించబడుతుంది. ఈ 4 సంవత్సరాలు పూర్తి చేస్తే 1 సంవత్సరం పీజీ డిగ్రీ ఉంటుంది. 5 సంవత్సరాల సమగ్ర బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే విద్యార్థి యొక్క వెసులుబాటుకు అనుకూలంగా ఈ యొక్క విద్యా విధానం అనేది రూపొందించబడింది అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే MPhil, ఈ MPhilను రద్దు చేయడం జరిగింది. MPhil కార్యక్రమాన్ని రద్దు చేశారు. మరి PhD సంబంధించి, PhD చేయాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేదు అంటే 4 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
పిహెచ్డి చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ కానీ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది.